Vichit. He knows the door entry is so important. Ruta idane. Escape agude na mundina kondirtara. Avanantara muruga. Hey, hi guys. Welcome back to my channel. ఇవాళ మన వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి ఇండియన్ ప్రెడేటర్ బీస్ట్ ఆఫ్ బెంగళూరు. ఇంకెందుకు ఆలస్యం, అరుపులు కలుపుతాం. ఇండియన్ ప్రెడేటర్ బీస్ట్ ఆఫ్ బెంగళూరు ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఎక్స్పెషల్లీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీనికి ముందు ఒక 2 సిరీస్ కూడా వచ్చాయి. ఆ సిరీస్ వచ్చేసి ఇంకా ఢిల్లీ సంబంధించింది, ఇంకా వేరే పార్ట్ సంబంధించింది. మరి అవి రెండు చూస్తేనే ఈ పార్ట్ చూడాలా, అవి రెండు చూడకపోతే ఈ పార్ట్ అర్థం కాదా అంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జోనర్ వచ్చేసి టోటల్లీ డాక్యుమెంటరీ ఇంకా క్రైమ్ సంబంధించిన జోనరు. ఇంకా ఈ వెబ్ సిరీస్ బేసిక్ పాయింట్లోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇది యాక్చువల్లీ రియల్ స్టోరీ అండి. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సిరీస్ మన ఉమేష్ రెడ్డి అనే లైఫ్ స్టోరీ. మరి బెంగళూరులో ఒంటరిగా కనిపించే మహిళని పొద్దుల్లో తీసుకెళ్లి తన కోరికలను తీర్చుకున్న తర్వాత వాళ్ళపైన ఉన్న నగలని అవి దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి తెలిసిన పోలీస్ వాళ్ళు తనని ఏం చేశారో, తనని ఎలా పట్టుకున్నారు, మరి గవర్నమెంట్ తనకి ఏ శిక్ష చేసింది ఏంటి అనేది మిగతా కదా. పోలీసులు మన ఉమేష్ రెడ్డిని ఎన్నిసార్లు పట్టుకున్నా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మరీ వెళ్ళి తన కోరికలను తీసుకుని ఇంకా మహిళల దగ్గర నుంచి ఆ బంగారం అనేది తీసుకుని తన లైఫ్ అనేది సాగిస్తూ ఉంటారు. మరి నేనైతే ఇంతలా సైకోకిల్లర్, ఎలాంటి సైకోకిల్లర్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంకా ఏదైతే ఈ సిరీస్ చూసానో, ఇది ఒక రియల్ స్టోరీ అని తెలిసిందో, ఇంకా దాంతో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది నాకైతే ఎస్పెషల్లీ. ఇంకా ఫైనల్గా ఈ సిరీస్ కూడా అంత పెద్దగా ఏం లేదు, నాకు తెలిసి 2.5 అవర్స్ అలా ఉంది ఈ మూవీ, అంటే ఈ సిరీస్ వచ్చేసి. చూడాలనుకున్న వాళ్ళు ఈ మూవీ అంటే ఈ సిరీస్ వచ్చేసి మన నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఈ నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ అన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు ఈ సిరీస్ అక్కడ చూడొచ్చు. ఇంకా ఫైనల్గా నాకైతే చాలా వరకు స్లో అనిపించింది మూవీ, అంటే ఈ సిరీస్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో కొంచెం చాలా వరకు సాగతీసినట్టు అనిపించింది. ఇంకా ఫైనల్గా నువ్వు ఎంత ఇస్తావయ్యా ఈ సిరీస్కి రేటింగ్ అంటే 5కి 3 ఇస్తాను. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ మన సిరీస్ రివ్యూ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్.